మధ్యప్రదేశ్లో షాపింగ్ మాల్ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మాల్లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు 18 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉద్యోగి పగలగొట్టాడు. నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు. దాని తర్వాత అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పనికి రాకుండా చేశాడు. అయితే ఈ పనిని బయట వ్యక్తి చేయలేదని, మాల్ సొంత ఉద్యోగే చేశారని అనుమానించిన యజమాని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుండి జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ అతడి డిమాండ్ నెరవేరకపోవడంతో అదే కోపంలో 3 రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగొచ్చిన తర్వాత మాల్లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్లోని వస్తువులను పాడు చేశారన్న ఆరోపణతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ నిందితుడి మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందాడు. ప్రస్తుతం పోలీసులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తం విషయం గురించి పోలీస్ అధికారి రవికాంత్ దేహారియా మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మాల్ నిర్వాహకుడు ఫిర్యాదు చేయడంతో తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా తన సొంత ఉద్యోగి ఇలాంటి ఘటనకు పాల్పడతాడని తానెప్పుడూ అనుకోలేదని మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా అన్నారు. దాదాపు 18 లక్షల విలువైన టీవీ ఫ్రిజ్లు ధ్వంసమైనట్లు తెలిపారు.